ఇదే కదా ఇదే కదా నా కథ, ఒకరోజు కూడా మందులేంది కడవదు కదా, నా కంటి పాప ముందరా ఓ క్వార్టర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోద్దిగా, ఓ లెమను తెచ్చి పిండగా, ఓ ఆలు చిప్స్ నమలగా, మైకములో తేలగా, కొత్త కొత్త బ్రాండెడ్ డబ్బాలు అదిరిపోయినాయి. జీవీకే క్రియేషన్స్ సూపర్ ఉన్నది బ్రాండి, రెడ్ లేబుల్ లెక్కుంది. తర్వాత రాధా మాధవన్, అబ్బా ఇది బీపీ బ్లూ, ఇంపీరియల్ బ్లూ లేదా యాంటీ క్విట్ లెక్కుంది ఈ డబ్బా. ఇంకోటి ఇన్ థియేటర్ ఫ్రమ్ మార్చ్1, ఓ రేటు కూడా ఇచ్చిండు, 2024 రూపాయలు మాత్రమే. ఒక ఫుల్ బాటిల్ కొట్టాలి. విరాజ్ ఎవరా, ఏ బ్రాండ్ షాప్లు ఎవరా, ఇవ్వాలి ఇక్కడ ఇవ్వలు. హలో తమ్ముడు, ఫుల్ బాటిల్ ఒకటి కావాలి. అది నీకు ఫుల్ బాటిల్ కనిపిస్తుందా? అరే డబ్బాలే తెచ్చి పెట్టిండు మంచిగా. అది బాక్స్ మా మూవీ సంబంధించిన ఫ్లెక్సీస్. అది సినిమా సంబంధించిన అన్నా, ఇగో రాధా మాధవం అనే మూవీ రాబోతుంది, దాని ఫ్లెక్సీస్ అది. ఈ బాటిల్ కనిపిస్తుందా నీకు? బా మందు బాటిల్ కొత్త తయారీ చేయాలనుకున్నాను. అరే మందు బాటిల్ కాదన్నా. అదే నాకు అర్థమైంది కానీ. అవును ఈ సినిమాలో హీరో అన్న. ఇగో కొంచెం ఇలా తిరుగు, ఎవరు కనిపిస్తున్నారు? అటు చూడు ఇటు చూడు. తమ్ముడు నువ్వేనా? మరి అబ్బా బలంలో తమ్ముడు, ప్రభాస్ లెక్కలో తమ్ముడు, హైట్ కలర్ వెయిట్. థ్యాంక్ యూ అన్న. తిరిపేటట్టుంది కదా సినిమా తమ్ముడు. హీరోయిన్ హీరోయిన్ అపర్ణ. అపర్ణ అపర్ణ మా మూవీ హీరోయిన్. ఏమైందన్నా? కళ్ళకు నీ రిపప్పలే కనపడతాను. ఏ ఎందుకు అలాంటున్నావు? ఇంత ఇంత అయితే నువ్వు ప్రభాస్ తమ్ముడు లెక్కున్నావు, నిత్య మిన్నం లెక్క ఉంది. ఎవరా మీకు కాంబినేషన్ కలిపిన డైరెక్టర్? ఎవరాయనా? ఒక్క నిమిషం అన్నా. అలా పేరేంటి? దాసరి అన్న. దాసరి ఇసాక్. అవును రాధా మాధవం. నీకు తెలుసా? నీకు తెలుసు కాదు, ఆ సినిమా నన్ను హీరోగా నటిస్తున్నాడు. ఏడెక్కడ నిన్న నిన్న హీరో దాసరి దాసరి. ఏ దాసరి అన్నా అన్నా నమస్తే అన్నా. ఇది అన్యాయం. నమస్తే వినాయక్. ఫస్ట్ అన్ననే అనుకున్నా హీరో కింద. అన్నానే రాధా మాధవం హీరో అనుకున్నావా నువ్వు? హీరో అనుకోని అమ్మాయిని ఐటీ తగ్గట్టు సెలెక్ట్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు పక్కకుండు చూడు. హైట్ కలర్ ఐటీ తగ్గట్టుగా తీసుకున్నాను. హలో నాట్ ఓన్లీ కామెడీ హీరో, మామూలు కాదు. నీతో చాలా మాట్లాడలే మేడం. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. నేను కూర్చుంటాను. కూర్చో అక్కడ సంగతి ఏంది? కూర్చో కూర్చో మంచిగా చెప్తా. కూర్చోండి కూర్చో. ఇవాళ నాకు దీని గురించి చెప్తా. ఎవరు ఇక్కడికి కలవడం కావాలంటే మీకు ఎంత తెప్పిస్తాను. అదేగా చెప్పండి డైరెక్షన్. అన్న ఈ సినిమా ఫస్ట్ నిన్నే అనుకున్నా అన్న. కాకపోతే మధ్యలో నువ్వు 2 నెలలు ఎక్కడికో వెళ్ళిపోయావు, నాకు వేరే ఆప్షన్ లేక మా ఫ్రెండ్ వినాయక్ని పెట్టి నేను హీరోగా చేశాను. ఫుల్లీ బిజీలో ఉన్నాను. ఇంకా నువ్వు బిజీలో ఉంటే ఇంకా నా బిజీలో నేను ఉంటాను. మంచి టెక్నీషియన్స్, మంచి ఫైట్ మాస్టర్, మంచిగా వచ్చింది సినిమా. అవునా? చాలా బాగా వచ్చింది. చాలా బాగా. ఏందా తాగుతలు బట్టి ఏంది దిమాక్ ఉంది కొద్దిగా? ఇంకా ఏంది ఇంటర్వ్యూ? ఇది సుమ మేడం గారు చెప్పాను కదా నేను ఇన్నేం తీసుకొచ్చినావు. ప్రొడ్యూసర్ సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏంది సార్ మా తాగుబోతులు తక్కువ అని చేసి మాట్లాడతారు మీరు? అంటే నేను నన్ను మాట్లాడొద్దని ఉద్దేశం సార్. మీకు విషయం తెలుసు, ఒక పార్టీ ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించి ఉంటుంది, కానీ మా తడి పార్టీ ఇంటర్నేషనల్ వైజ్ ఉంటుంది. అరే మా తాగుబోతలు చూడడం వల్లనే మీ థియేటర్లో ఎక్కువ నిండిపోయి మంచి కాసులో వర్షం కురుస్తాయని తెలుసా? మేము 4 కూర్చొని మంది చేసిన అనుకో, అరే ఇలా బోర్ కొడుతా సినిమా పోయి పాన వెళ్ళిపోతాం. ఇవ్వనుకుంటే ఎంత తీరిక మాకున్నంత
అన్న కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వండి సార్. 2 మినిట్స్ అన్న చెప్తాడు ఏం చెప్తాడు. డైరెక్టర్ గారు, ఒక విషయం, 2 నెలలు నేను బీజీలు అంటే పక్క పెట్టాం. మ్యాన్షన్ హౌస్ బుడ్డిలాగా నేనున్నా, ఆ మార్పస్ బుడ్డిలాగా ఆమె గుండ్రగా ఆమె ఉన్నాయి. మా ఇద్దరికి మ్యాచ్ అయింది కానీ రెడ్ లేబుల్ లాగా పెద్దగా బ్లాక్ డాక్ బాటున్నాడు పొడుగాయను. ఎట్లా వాళ్ళ ఇద్దరు కలిపినావు, ఎట్లా ఈ సినిమా స్టోరీ ఏంది, అసలు నాకు అప్పుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంది అన్న? యాక్చువల్లీ ఫస్ట్ నిన్నే అనుకున్నా, కానీ నువ్వు అంతకుముందు ఒక స్టోరీ జరిగింది అలా చెప్తున్నావు. అన్న హాఫ్ బాటిల్ ఉన్నారు, నేను ఫుల్ బాటిల్ ఉన్నాను. అదే అది ఏం జరిగిందో చెప్తున్నా అన్న. అనుకున్నా మంచిగా మ్యాన్షన్ హౌస్ బాటిల్ లాగా నీట్గా ఉన్నాడు, కానీ అన్న ఒక 2 నెలలు మధ్యలో ఎటో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తా, మంచి స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్, మంచిగా క్యాస్టింగ్లో లవ్లో ఇవన్నీ మిక్సింగ్ చేసి ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ రెడీ చేశాను. కానీ ఇప్పటికిప్పుడు నీకన్నా మంచివాడు నువ్వు ఉంటే ఓకే, నువ్వు లేకపోతే నీకన్నా మంచివాడు ఎవరు దొరుకుతారంటే, దగ్గరలో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇద్దరిని పెట్టి నేను రాధమాధవ సినిమా చేసేసాను. నేను మిస్ అయినా అది కాదు, మన సినిమా చూస్తే ఫుల్ దాయిన కిక్ వస్తుందా, లేకపోతే ఆఫ్ దాయిన కిక్ ఉంటుందా, లేకపోతే కోటర్త కిక్ ఉంటుందా, లేకపోతే 90 ml కిక్ ఉంటుందా? ఆగు, ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఏమనుకోవద్దు. చెప్పు, ఎప్పుడు చూస్తే తాగడము పడుకోవడము ఇది ఎందుకు మాట్లాడుతూ ఉంటావు? అరే మూవీ గురించి మాట్లాడన్నా. మూవీ గురించి చెప్పా, ఏ హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ ఏంటిరా అన్నా? నేను చెప్తాను, నువ్వు వచ్చినావు, నీ స్థానంలో నేను రాలే అన్నా. నువ్వు అడిగిందని చెప్తా చూడు, నేను ఓ అని అంటే నువ్వు వచ్చాడ పడ్డావు అన్నా. ఇప్పుడు నేను చెప్తా చూడు, నువ్వు అడిగిన దానికి హాఫ్ తాగితే ఫుల్ తాగితే క్వార్టర్ తాగితే వచ్చే కిక్ అది, 2 ఫుల్ బాటిల్ తాగితే వచ్చే కిక్కే రాధమాధవ సినిమా అది. 2 ఫుల్ బాటిల్ అంటే లేస్తావా? అంత బాగా చేశారు వీళ్ళిద్దరు, తాగడం అవసరం లేదన్నా. అంత కిక్ ఇవ్వడానికి సపోర్ట్ చేసింది మా ప్రొడ్యూసర్ గారు. అవును, రాధా మాధవం అని పెట్టావు కదా, అంటే టైటిల్ ఇప్పుడు హీరో హీరోయిన్ పేరా, లేకపోతే అలా దేని గురించి పెట్టావు రాధా మాధవం అని? యాక్చువల్లీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది. దీంట్లో 2 క్యారెక్టర్లు ఉంటాయి, బ్యూటిఫుల్ క్యారెక్టర్లు 2 ఉంటాయి, అందులో ఒకటి హీరో హీరోయిన్ నువ్వు కాదు ఈయన. అదే ఆ సాఫ్ట్ క్యారెక్టర్లకి రాధా మాధవన్ పేరు పెడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు తెలియదా స్టోరీ ఎలా తీసుకున్నావు దాని కథ? ఈ కథ వచ్చి వెంకట అనే ఒక అతను ఉన్నాడు రైటరు, అతను రాసి తీసుకువచ్చాడు. అతను నేను కూర్చొని మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం సీన్లు స్టోరీ బోర్డు మొత్తం అంతా మంచిగా డిజైన్ చేయడం వల్ల మంచిగా వచ్చింది అనమాట. వెంకట్ అరే ఇలా సార్ పేరు వెంకటేష్, అతను రైటర్ పేరు వసంత వెంకట్, సార్ పేరు గోనాల వెంకటేష్. గోనాల వెంకటేష్ అదే సూపర్. కానీ మొత్తానికి నీ నుంచి మన వినాయక్ రావడం వల్ల సినిమా ఇంకా బాగా వచ్చింది. ఆ పోస్టర్లో చూస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది కదా, ఫుల్ బాటిల్ మామూలు పోస్టర్ నిండిపోయింది. ఎట్లా తెలుసా, ఇది మందు. అరే అన్న మళ్ళీ మంది కాదు, చెప్పండి చెప్పండి. గ్లాస్ ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది రాధమాధవం. అవును, ఈ రాధమాధవం స్టోరీ అంటే దేన్ని బేస్ చేసుకుంటుంది? మెయిన్ అయితే లవ్ స్టోరీయే, బట్ సపోర్టింగ్కి క్యాస్టింగ్ కూడా ఉంటుంది. ఈ క్యాస్టింగ్ లవ్ స్టోరీ కలిపి ఒక గ్రామంలో జరిగితే ఎట్లా ఉంటుంది అనేది మన రాధమాధవం. అదే గ్రామంలో జరిగే స్టోరీ ఏంటంటే రాధవ వాళ్ళు మాధవ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎట్లా కలిపినావు, నాకు కావాల్సింది అది అసలు సోడా ఐస్ మందులకు ఎట్లా కలిసిపోయింది అనేది కావాలి నాకు. నేను చెప్పాలన్నా? అన్నా నీ ప్లేస్లో నేను కూర్చొని యాజ్ అ హీరోగా చేశాను అన్నా, చెప్తున్నాను. నేను ఒక లోవర్ కాస్ట్ అబ్బాయిని, అమ్మాయి ఒక అప్పర్ కాస్ట్ అబ్బాయి అమ్మాయిని. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ప్రేమ అంతే, అలా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ పుడుతుంది. దాన్ని క్యాస్ట్ ఫీలింగ్లో కొన్ని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి, ఎదురైన తర్వాత కూడా వాళ్ళిద్దరే వాళ్ళ ప్రేమను ఎట్లా దక్కించుకుంటారు అనేది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది ఇంకొక స్టోరీ కూడా, అది హీరోకి ఇంకొక స్టోరీ ఉంటుంది, అది ఇంకొక ట్విస్ట్ అనమాట. అది ట్విస్ట్ అన్న, అది చెప్తే ఏంటి? ఆ రోజు నువ్వు రావాలి, హాఫ్ బాటిల్ కాదు ఫుల్ బాటిల్, 2 ఫుల్ బాటిల్ తాగిన ఎక్కువ వస్తుంది 100% చూసుకోవాలి మూవీ. అమ్మాయి ట్విస్ట్ ఇచ్చిందంటే నాకు ఇప్పుడే చూడలేదు అది. ఎప్పుడు ఇది రిలీజ్? మార్చ్ అన్న. అరే అమ్మాయి షాండోల్ ఉందే, 10 డేస్ రాత్రి చూపెట్టలేదు నాకు. అరే అన్నా ఇది
షాప్లో కొనుక్కునేది బాటిల్ కాదన్న, టైం టు టైం వస్తుంది మూవీ. ట్విస్టులు అంటే నాకు బాగా ఇష్టమే. అంటే హీరో బ్యాక్డ్రాప్ ఇంకోటి ఉంటా అన్నట్టు. ఉంది బ్యాక్డ్రాప్ ఇంకోటి ఉంది, దానికి తగ్గట్టుగా పెద్ద స్టోరీ ఉంది. అమ్మా ఇళ్ళనే రెండు మూడు రకాలుగా తిప్పినావు నువ్వు. ఈ టైటిల్ చూస్తే ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఆ కింద ఇంకొక స్టోరీ ఉంటుంది. అంటే ఇందులో చాలా స్టోరీలు ఉన్నాయి. ఈ టైటిల్కు పోస్టర్కు ఈ డిజైన్స్కు సంబంధించిందే మొత్తం అన్నింటికి లింక్ ఉంటుంది స్టోరీ. అన్నింటికి లింక్. ఇవన్నీ తయారు చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు కూడా మంచిగా సపోర్ట్ చేశారు మాకు. అబ్బా మీరు మస్తు సపోర్ట్ సపోర్టా అనే సపోర్టా కాదు, సపోర్ట్ సపోర్ట్ అంటే హెల్ప్ చేశారు. ఓహో అంతే హెల్ప్ ఉండదు, అంతే హెల్ప్ చేసిండు. అవును ఇలా ఫైట్ సీన్స్ ఉన్నాయి, రెండు ఫైట్ సీన్స్, ఒక చేజింగ్ సీన్ ఉంది. మంచి పని చేసావు నువ్వు, చేయలేదు ఆ చేజింగ్ సీన్, లేదంటే కింద పడిపోయేవాడు నువ్వు. అంత బాగా చేసావా? అంత బాగా చేసాను, చాలా బాగా చేసాను, చాలా బాగా చేసాను. ఆయన నిజాన్ని ప్రభాస్ లేకున్నాడే. యాక్చువల్లీ మే నెలలో ఎండల్లో షూట్ చేసాం, అప్పుడు ఆ ఎండ వాన ఏం పట్టించుకోకుండా మంచిగానే ఫైట్స్. వచ్చింది అది ఉదయం 6 నుంచి 10 వరకు వర్షం వచ్చింది, 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎండ వచ్చింది. అబ్బా నీ వర్షం వచ్చినప్పుడు మందులు కొంచెం. అది కాదు ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయని ఉన్నాయి, రెండు సాంగ్స్ ఉన్నాయి, ఒకటి ఫోక్ సాంగ్ ఉంది, డాన్స్ సాంగ్ ఉంది. ఇరుగ కొట్టేశాను మామూలుగా, లేదు అమ్మాయి కూడా మామూలుగా ఇరుగ కొట్టలేదు, డాన్స్ 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 కొట్టారు కొట్టారని. నేనైతే ఫుల్ కొడుతాను ఇరగొట్ట సినిమా చూడన్న, రెండు ఫుల్ బాటిల్ దాకా కిక్ వస్తుంది, ఒక ఫుల్ బాటిల్. అంటే నేను ఎప్పుడు రిలీజ్ చేస్తాను అని అంటే మార్చ్ ఫస్ట్ అంటాడు, బిఫోర్ కాదా అనే నా ఉద్దేశం. నెక్స్ట్ 10 డేస్ కాల్ మోసుకుంటూ వచ్చేస్తుంది. అంటే నువ్వు పడుకున్నావు అనుకోన్న రాత్రి వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో ట్రైలర్ సాంగ్స్ చూస్తూ ఉండు, సినిమా రిలీజ్ అయిపోతుంది అంతే. అద్భుతమైన స్టోరీ ఉంది, ఫుల్ బాటిల్ లెక్క మంచి నిండుగా పాటలు ఉన్నాయి, సోడ లెక్క ఫైట్స్ ఉన్నాయి, ఐస్ లెక్క మంచి అంత పాలు ఉన్నాయి. కానీ స్టఫ్ తిరిగిపోయింది కనీసం రాని వచ్చేస్తా. నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడు, ఆనందపడి రాదా సినిమాలో హీరోగా పెట్టవచ్చు, కనీసం పక్కన ఇంకోబెట్టి కూర్చొని మాట్లాడు. సరే హీరోయిన్ తో మాట్లాడు, హీరోయిన్ తో మాట్లాడు. అవును హీరోయిన్, ఇందులో నీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? మంచి చాలా బాగుంది క్యారెక్టర్. నాకు చాలా కష్టం, మీకు అర్థమైందా? తెలుగు నీకు నాకు ఫుల్ బాట్లియా. నేను చూస్తాను ఫుల్ ఆయన కిక్ వస్తుంది ఇప్పుడే. అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? నిత్యం మిన్నన్ లెక్క హైట్, అంజలి లెక్క ఫేస్, సందమామ లెక్క లవ్, అసలు మీ కళ్ళు సోడా బుడ్డి కళ్ళు, మొత్తానికి మాత్రం మీరైతే ఒక మంచి ఫుల్ బాటిల్ లెక్క నిండు ఉన్నారు. అవును సినిమాలో మీరు బాగా ఉండవాళ్ళు అన్నట్ట. చాలా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ బాగా డబ్బులు ఉన్నారు, డబ్బులు ఉన్నారు, డబ్బు రిచ్. రిచ్ నేను చాలా రిచ్, రిచ్ ఫ్యామిలీ, కాస్ట్ కూడా అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్, మై కాస్ట్ ఎక్కడి పోయి ఎక్కడ పెడితే అదే. కానీ నాకు నచ్చింది ఏంటంటే క్యాస్టింగే. ఎందుకు? ఎందుకంటే మనుషులం ఫస్ట్ మనం ఇలా పుడతాం, ఎలా పుడతాం అనేది తల్లి గర్భంలో అది అందరికి కామన్. నిన్ను పోసినా వచ్చేది రక్తమే, నన్ను పోసినా వచ్చేది రక్తమే, అంతే. కలర్ కలర్ కాంబినేషన్ అవి వేరుది. కానీ క్యాస్ట్ ఎవరు ఈ సినిమా చూస్తే, ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో క్యాస్ట్ ఫీలింగ్ నాకు నచ్చట్లేదని, ఈ సినిమా చూస్తే అందరూ ఒకటే అని చెప్పేసి అది ఒక ఫీలింగ్ కలుగుతుంది 100%. ఇప్పుడు నాకు ఫుల్ దాని కిక్ వచ్చింది, ఇది కావాలా నాకు. ఇదైతే 100% నాది గ్యారంటీ. ఇప్పుడే ఇది రిలీజ్ March 1st. పనీ March 1st అంటే థియేటర్లగా మొత్తం రిలీజ్ చేసేది? థియేటర్ మొత్తం థియేటర్లోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా. అంతే, వెరీ గుడ్ సార్. ప్రొడ్యూసర్ గారు ఎంత తొందరగా మీరు రిలీజ్ చేస్తే అంత తొందరగా నేను చూడడానికి నా ఫ్రెండ్స్కి చెప్తా, మా సుట్టాలకు చెప్తా, నా బంధుమిత్రులందరికీ చెప్తా.
అందరం కలిసి పోయి చూస్తాం ఈ సినిమా. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కదా, 100% ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు స్టూడెంట్స్ అక్క చెల్లె తమ్ముడు అన్న అమ్మ అయ్యా నీ అందరూ అన్ని వర్గాలు ప్రేక్షకులు చూడొచ్చు ఈ సినిమాని. ఈ రోజుల్లో కొందరికే పరిమితాలు, కొన్ని సినిమాలు అన్ని అన్ని వర్గాలు చూడొచ్చు. అన్ని వర్గాలు ప్రేక్షకులు చూడొచ్చు. అందరు కూర్చొని మంచి పార్టీ చేసుకున్నారు. అరే మళ్ళీ పార్టీ ఏమంటావు అన్న, ఎప్పుడు చూస్తే పార్టీ చూసిన తర్వాత పార్టీ చేస్తా. నువ్వు ఫస్ట్ మూవీ చూడాలి, తర్వాత మేము పార్టీ ఇస్తాం పక్క. నేను ఫస్ట్ మూవీ చూడను, రాధా మాధవ మూవీ చూస్తా ఫస్ట్ మూవీ హలో గుర్తుపెట్టుకో. ఈ సినిమా ఫస్ట్ నా కాడికి వచ్చి నీ కాడికి వచ్చింది, అది మంచిది అన్న. చాలా మంచిది అది. చాలా దేనికి ఎందుకో ఎప్పుడు చూస్తే ఆగి ఉంటావు నువ్వు. అసలు ఏం క్యారెక్టర్ చేసేవాడు చెప్పు, నువ్వు ఏం రోల్ చేసేవాడు చెప్పు నువ్వు. ఫైటింగ్ అంటే ఎలా చేయాలి తెలుసా? డాన్స్ చేస్తా చేద్దామా? ఒక సాంగ్ పెట్టిందిరా, మా మూవీ సాంగ్ పెడతాము, చేసి చూపి, నాకన్నా బాగా చేసి చూపి అప్పుడు చూద్దాం. అమ్మ వినాయకు అప్పర్ణ, నేను యూట్యూబ్ లో రిలీజ్ చేసే సాంగ్ చూసిన అమ్ము నేను ఆడేద్దునా ఆ డాన్స్ సాంగ్ తిరిపిందా? నాకైతే 2 ఫుల్ పాటలు తాగి కిక్ పాటే ఉన్నది. ఇంకా ఈ సినిమా ఇంకెంత బాగుంది అబ్బా. ఎప్పుడు రిలీజ్? మార్చి ఫస్ట్ అది మార్చేసి అసలు ఈ రేపు ఎల్లుండి ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అసలు మార్చి ఫస్ట్ వస్తుంది. పాటలు ఎంత బాగుండింది. పాటల గురించి చెప్పాలంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య కొల్లి అని మన సినిమానే ఫస్ట్ టైం చేశాడు. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశాడు. కొరియోగ్రాఫర్ రామ్ సత్యం. అరే అంత గొప్పగా వేయించింది మిమ్మల్ని డాన్స్, చాలా బాగా చేశారు. సూపర్ అసలు. నన్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు నేర్తే బాగుండాలి అన్న. నేను చెప్పాను కదా నువ్వు సెట్ అవ్వవు అన్న, ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని చేయాల్సింది వస్తుంది. వల్ల కాదు నువ్వు వదిలి ఫైట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ ఫైట్లో నువ్వు కింద పడి దెబ్బలు తగిలితే ఇబ్బంది అవుతుంది అని ఇంకా నేను లైట్ తీసుకున్నాను. చాలా పెట్టు. ఎవరు ఫైట్ మాస్టర్? ఎవరు? రాబిన్ సుబ్బు మాస్టర్. మేజర్ సినిమా రాబిన్ సుబ్బు మాస్టర్. మేజర్ మూవీ చేశారు, గూఢచారి మూవీ చేశారు. పెద్ద పెద్ద పెద్దలు పెట్టేస్తారు, ఎత్తేస్తారు పైసలు అన్ని. అమ్మా మీ కష్టం ఎక్కడ వృధా కాదు సార్. పాటలు సూపరు, డాన్సు సూపరు, ఫైటు సూపరు. కెమెరామ్యాన్ సార్? తాజానే, అతను కూడా ఫస్ట్ టైమే. అవునా? కానీ సూపర్ చేసింది కదా సార్. భలే ఉంది. ఆ పాటలు చూస్తాను కిక్కుతుంది. అసలు ట్రైలర్ కూడా అద్దిరిపోయింది. అవును. 10 డేస్ ఓపిక పడితే చూసేద్దాం మన అందరం కలిసి ఒకటేసారి. మీ అందరికీ నేను ఇప్పుడు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అమ్మో ఏం పార్టీ అంటలేదు. ఏంటి అదే ఇంకేం పార్టీ? అదే ఇస్తావు ఆ పార్టీ కాదు. మరి మార్చి ఫస్ట్ సినిమా టికెట్లు నేను ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పార్టీగా మీరు మమ్మల్ని నేనే ఇస్తా. ఓకే పర్లేదు. మీ తరపున ఎవరైనా తెచ్చుకోండి, నేను వర్క్ వస్తా. ప్రొడ్యూసర్ కానివ్వండి. నా తరపు నుంచి ముంబై నుంచి 1000 మంది వస్తారు. తీసుకొచ్చుకో. అవునా? అంతే. అయితే గ్రేట్, సూపర్ అన్న. అది నాకు నచ్చిందా బాబు. థ్యాంక్ యూ. ఆ చెప్పుట్లో ఆ విధానం, ఆ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లవ్ స్టోరీ, ఒక క్యాస్ట్ బేసిక్ తీసుకున్నాను. ఇది కాదు హీరో, ఇంకో ట్విస్ట్ ఉంటుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, ఫైట్స్ ఉన్నాయి. అరే ఇన్ని తీరులో ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్ మన జీవితాలకు దగ్గర ఉంటుంది. ఇన్ని తీరులో ఉన్నాక ఎవరు వదిలి పెడతారు? ఎవరు ముందుకు రారు చూడడానికి? ఎవరికి ఆనందం ఉండదు? ఎవరు కోరుకోరు ఇంతటి ఆనందాన్ని? సినిమా కూడా కమర్షియల్గా అన్ని కమర్షియల్ హంగులే, అన్ని కమర్షియల్ హంగులు. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, తర్వాత మంచి విలేజ్ రగ్గడ్ బ్యాక్డ్రాప్. రాయలసీమలో జరిగే క్యూట్ లవ్ స్టోరీ. రాయలసీమ? రాయలసీమలో జరిగే క్యూట్ లవ్ స్టోరీ. అంటే రాయలసీమ ఆ ఏరియాలో చేసినా? మరి ఎక్కడ? అక్కడే షూట్ చేసాం. ఎక్కడ? అనంతపురంలో ఉరవకొండ అనే ఏరియాలో షూట్ చేసాం. ఓహో, ఉరవకొండ. మీ ఇద్దరం కలిసి శ్రీరంగపురం మూవీ చేసాం ఇద్దరం. అదే ఏరియా, అదే ఏరియా. అందులో మీ ఇద్దరం హీరో. ఆయన హీరో చేసి హీరో ఫ్రెండ్ చేసిన నేను. ఈసారి నేను హీరో చేస్తాను, నా ఫ్రెండ్ ఆయన చేస్తాను. మళ్ళీ ఆయన హీరో, మళ్ళీ ఆయన. అవును అప్పన్న గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ కాంబినేషన్లో చేయడం? నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను సెట్లో.
వాళ్ళు చాలా కంఫర్ట్ చేశారు. వినాయక్ కూడా చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, అందరూ చాలా కంఫర్టబుల్ చేశారు. ఈ సినిమా మీకు మంచి బ్రేక్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నా. మీరు ఏమనుకుంటున్నారు? నేను కూడా అదే అనుకున్నా. నేను డబల్ అనుకుంటాను. డబల్ అనుకోవచ్చు. నువ్వు? నేను డబల్ కన్నా డబల్ డబల్గా మీటర్ డబల్గా మీటర్ డబల్గా మీటర్ దమ్ రిధమ్. మీరు ఇక మీకు చెప్పొద్దు. సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు నాకు అనుభవం ఎంత ఉందో ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు. నాకు తెలుసు డైరెక్టర్ నాకు మంచి కాంబినేషన్, మంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్. హీరో గారు మీ ఇద్దరం ఫ్రెండ్సే, హీరోయిన్ మేడం కొత్త. మీరు ఇంత కమర్షియల్గా ఇన్ని హంగులతోటి ఈ సినిమాకు మని పెట్టారు కదా, మీకు స్టోరీ ఎలా అనిపించింది? వీళ్ళతో చేసిన పని కాంబినేషన్ మీకు ఎట్లా అనిపించింది? స్టోరీ బాగుంది, స్టోరీనే హీరో. నాకు స్టోరీ చాలా బాగుంది, సూపర్, అందుకే చేశాను అనమాట. డైరెక్టర్ కానీ మన హీరో కానీ హీరోయిన్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చ్ 1st రిలీజు. అందరికి చెప్పాలి, అందరు చూపించాలి, ఆడియన్స్ అందరూ చూడాలి. సూపర్ సార్. మీరు ఫస్ట్ అన్నారు స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీ హీరో అన్నారు కాబట్టి స్టోరీ దమ్ముంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. అవును, అట్లా మనం ఇప్పుడు చాలా సినిమాలు చూసుకుంటున్నాం. స్టోరీనే నమ్ముకున్నాను నేను. అది ఎంత పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా స్టోరీ దమ్ముంటే అలా 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 లేచిపోతుంది. వాస్తవం సార్, మాకు కూడా అంతే. మందు ఎంత ఉన్నది ఎంత కొట్టినా కాదు, ఎంత వేస్తే ఎంత కిక్ వస్తుంది అన్నప్పుడు, మందు దమ్మున్న మందు తీసుకుని వేసినప్పుడు కిక్ వస్తుంది. అట్లా తీసుకుంటాం మేము కూడా. మీరు కూడా అట్లా దమ్మున్నట్టు స్టోరీ తీసుకున్నారు, దమ్మున్నటువంటి హీరో హీరోయిన్. అన్న మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఒకసారి ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? ట్రైలర్లో నువ్వు చెప్పినట్టు ఈయన చాలా తక్కువగా ఒక విలేజ్లో రిచ్గా కూడా మామూలుగా ఉండు, హీరోయిన్ రిచ్గా ఉంది. అందులో సెంటిమెంట్తో పాటు మీరు అన్నట్టు ఈ చేంజింగ్లు, ఫైట్ సీను, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎడిటింగ్ అంతా ఎవ్రీథింగ్ సూపర్. నాకు బాగా నచ్చింది. చూసినా కాక్టైల్ అన్నీ కలిపిస్తారు పార్టీ. ఇప్పుడు నా దారిలోకి వచ్చింది ట్రైలర్. ట్రైలర్ కాక్టైల్లా ఉంటే సినిమా ఇంకా ఫుల్ బాటిల్, డబుల్ ఫుల్ బాటిల్. అస్సలు మామూలు కాదు. వేసిన రాత్రి ఇప్పుడు వేసినా వచ్చినా కిక్కు మీద కిక్కు, కిక్కు మీద కిక్ ఎక్కేటట్టు, షార్ట్లు టకీలలు కొట్టినట్టుగా ఉన్నది కిక్కు. అది ట్రైలర్ చూస్తేనే జోక్ కాదు. ఇక సినిమా చూస్తే ఇక అది ఇక ఎట్టుంటో అది చూసినాక చెప్తాను నేను. మళ్ళీ చూసినాక మనం సక్సెస్ మీట్లో కలుసుకుందాం. సూపర్, ఫుల్ దావత్ దునియా చేసి పడేద్దాం. అంతే అంతే, 100%. సార్ మీరు హార్ట్ మీద చేసుకుని హ్యాపీగా ఉండండి. ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. మీకు మీరు నమ్ముకున్న విధంగా మీ దేవుడు కావచ్చు, మీకున్నటువంటి డైరెక్టర్ కావచ్చు, హీరో హీరోయిన్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా ఉండి చేశారు కాబట్టి మీకు అనుకూలంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు అని నేను చెప్తాను. చెప్తానా? మర్చిపోగలడబ్బా. అందరికీ నమస్తే. జీవీకే క్రియేషన్లో 1st థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది రాధా మాధవం. అద్దిరిపోయే స్టోరీ, అద్దిరిపోయిన హంగులతోటి మేము ముందుకు వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఆనందించి మంచి పార్టీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థియేటర్లో చూడండి అందరూ. థ్యాంక్ యూ. సూపర్. రాధా మాధవం 1st రిలీజ్ ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చుతుంది అనేసి సపోర్ట్ చేస్తారని ఆడియన్స్ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాధామాధవం మూవీ 1st రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేటట్టు మేము డిజైన్ చేసి చేసింది. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వినాయక్ దేశాయ్. మీకు తెలిసిన విషయం, రాధామాధవం 1st మూవీ రిలీజ్ కాబోతుంది. దయచేసి మీరు థియేటర్స్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలాంటి ఇంకా చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా మూవీస్ చేయగలుగుతాము. సో వచ్చి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మన రాధామాధవ్ మూవీ 1st రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.